హే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య బ్లాగింగ్ కు. ఈ రోజు నేను చేయబోతుంది సాంబార్, ఆంధ్ర స్టైల్ సాంబార్. సో దానికి తయారు విధానం డైరెక్ట్ గా చూపించేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం? సో ముందుగా అయితే నేను అన్ని కట్ చేసి పెట్టేసుకున్నా సాంబార్ కు. సో చింతపండు కూడా నాన పెట్టేసుకున్నాను, పప్పు కూడా నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, నేను స్టవ్ ఆన్ చేసేసాను. ఇక స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేస్తున్నాను. కుక్కర్ హీట్ ఎక్కిపోయింది. సో అందులో నేను 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది. ముందుగా అందులో ఆవాలు, తర్వాత జీలకర్ర, మెంతులు కొన్ని, అందులో ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, మా ఇంట్లో కాచిన కరివేపాకు. ఎందుకు మరి మరి చెప్తున్నానంటే, ఇక్కడ కరివేపాకు చెట్టు పెంచడం చాలా కష్టం, అంటే పెరగదు, అందుకు చెప్తున్నాను. ఒక్కసారి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గరిద్దాం. తర్వాత అందులో పసుపు యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ అందులో క్యారెట్స్ వేసేస్తున్నాను, ఆలు యాడ్ చేసేస్తున్నాను. కాస్త మగ్గింది కదా, ఇప్పుడు అందులో నేను మునక్కాడలు వేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బెండకాయలు ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి మాత్రం వాటర్లో వేసి పెట్టుకోవాలండి, లేదంటే నల్లగైపోతాయి, మీకు తెలిసిన విషయమే. సరే, మిక్స్ చేసేసుకుందామంట. సో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, సో కారం వచ్చేసి నేను 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను. సాల్ట్ తగినంత, పౌడర్ 1/2 స్పూన్ వేస్తూ అయితే యాడ్ చేస్తాను. టమోటా లైట్గా మగ్గాక ఇంకా మనం కందిపప్పు ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా, బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇంకా డైరెక్ట్గా వేసేద్దాం. ఎన్టీఆర్ది సాంబార్ మసాలా ఉంటుంది కదా, అది వేసేసుకోండి. లేదు అంటే మీ దగ్గర ఏది సాంబార్ మసాలా అవైలబుల్ ఉంటుందో అది యూజ్ చేసేసుకోండి. టమోటా అయితే లైట్గా మగ్గిపోయింది. ఇప్పుడు నేను కందిపప్పు యాడ్ చేసేస్తున్నాను. డైరెక్ట్గా నేను కందిపప్పు ముగించింది, ఇందులో యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. సో ఇప్పుడు కాస్త మనము లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసేసుకుందాం. అంతలోపల అయితే మనం చింతపండుని రెడీ చేసి పెట్టేసుకుందాం. ఒక్కసారి ఇది మరిగా సాంబార్ మరిగాక సో ఈ చింతపండు వాటర్ని అందులో వేసేసి ఇంకొక 10 మినిట్స్ పాటు మరగనిస్తే అంతే ఈజీగా సాంబార్ రెడీ అయిపోతుంది. ఏం లేదు, ఫస్ట్ మనం అన్ని కట్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుందండి. లేదంటే మనం స్టవ్ ఆన్ చేసాక కట్ చేసుకుంటుంటే అలా గ్యాస్ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. ఫస్ట్ అన్ని కట్ చేసేసి పెట్టేసుకోండి. 8 ఇంచెయ్యండి. చూసారా, ఇలా ఒక్కసారి మరుగు పెట్టాక వాటర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసేద్దాం. ఇప్పుడు చింతపండు పులుసును యాడ్ చేసాక ఒకసారి మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ పాటు మీడియంకు ఉంటుంది కదా. ఈ డిష్కు సాంబార్కు ఇంగువ అనే మంచి టేస్ట్ అరోమా ఇస్తుంది. ఇలా యాడ్ చేసాక మిక్స్ చేద్దాం. మిక్స్ చేసేసి ఇంకా లిడ్ క్లోజ్ చేసి మరగనిచ్చేద్దాం. నెక్స్ట్ ఒక్కసారి లాస్ట్కి ఇంకా దింపుతాము. ఒక 5 మినిట్స్ అనగా నేను ఇందులోకి చిటికెడు అంటే చిటికెడు షుగర్ యాడ్ చేస్తున్నాను. మంచి టేస్ట్ ఇస్తుంది, కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇలాంటి వీడియోసే కాకుండా, కుకింగ్ వీడియోసే కాకుండా బ్లాగ్స్, బ్యూటీ టిప్స్ అండ్ నెక్స్ట్ షాపింగ్ బ్లాగ్స్ చాలా వరకు చాలా మందికి నచ్చాయి.
నేను చేసిన అవకాడో స్మూతీ వరకు అయితే చాలా కమెంట్స్ వచ్చాయండి. థ్యాంక్ యూ ఫర్ దట్. సో నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది చూస్తున్నారు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ స్ట్రైట్గా మీకు ఇన్బాక్స్లో వస్తుంది, పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ మీకు ప్రెస్ చేస్తే తప్పకుండా మీకు ఇన్బాక్స్లో వచ్చేసి నేను ఎప్పుడు పెడతానో ఆ వీడియో స్ట్రైట్గా మీకు తెలిసిపోతుంది. అండ్ లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఇంకా మనం 5 మినిట్స్ లో మనం ఆఫ్ చేస్తాము అనగా అప్పుడు వేస్తే మంచి టేస్ట్ అండ్ స్మెల్ చాలా బాగుంటుంది. వేసాక ఒక్కసారి మిక్స్ చేయండి. ఒక్కటే వేసాను మీరు గమనించినట్టయితే, ఎందుకంటే టూ మచ్ ఆఫ్ అరోమా దీనికి సాంబార్కు బాగుండదు. నేను ఒక్కటే వేసాను. నేను లాస్ట్కి వచ్చేసి ఒక్కటే ఒక్క కాడ ఎల్లిపాయ వేస్తున్నాను గార్లిక్ని ఇలా దంచేసి. దించు ఇంకా మనం 5 మినిట్స్లో మనం ఆఫ్ చేస్తాము అనగా అప్పుడు వేస్తే మంచి టేస్ట్ అండ్ స్మెల్ చాలా బాగుంటుంది. సో ఇలా తీసేసి బాగా మరుగుతున్న సాంబార్లోకి ఇలా వేసేస్తాం. వేసాక ఒక్కసారి మిక్స్ చేయండి. ఒక్కటే వేసాను మీరు గమనించినట్టయితే, ఎందుకంటే టూ మచ్ ఆఫ్ అరోమా దీనికి సాంబార్కు బాగుండదు. నేను ఒక్కటే వేసాను. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ నేను ఇందులోకి ఎండు కొబ్బరి యాడ్ చేస్తున్నాను. తురుముకున్నది చిన్నగా ఒక 1.5 టు 2 స్పూన్స్ ఆఫ్ కొబ్బరి తురుము వేసాను. మీతో పచ్చిది ఉంటే పచ్చిది కూడా వేసుకోవచ్చు. ఎంతో ఈజీగా ఆంధ్ర స్టైల్ సాంబార్ రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.